విజయ్ తలపతికి కాలీవుడ్లో ఉన్న ఫాలోయింగ్ గురించి సపరేట్ గా చెప్పాల్సిన పనిలేదు మనోడు ఒక యావరేజ్ సినిమా చేసినా కూడా దాన్ని హిట్ చేసేంత ఫ్యాన్ బేస్ విజయ్ సొంతం లేటెస్ట్ గా రిలీజ్ అయిన డిజాస్టర్ మూవీ గోట్ కూడా అక్కడ హిట్ రేంజ్ కలెక్షన్స్ రాబడుతుంది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ కి హ్యాపీనెస్ డబుల్ చేసే ఒక వార్త వచ్చింది అదేంటంటే దళపతిగా కోలీవుడ్లో చెరగని ముద్ర వేసిన విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే తమిళగ వెట్రి కలగం షార్ట్కట్ లో చెప్పాలంటే టీవీకే అనే పేరుతో ఈ మధ్య కొత్త పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేశాడు విజయ్ కొద్ది రోజుల క్రితం ఆ పార్టీకి సంబంధించి జెండాతో పాటు గుర్తును కూడా ఆవిష్కరించారు ఎరుపు పసుపు రంగుల్లో ఉన్న ఈ జెండాపై మధ్యలో వాగాయి పువ్వుకు రెండు ఏనుగులు అటూ ఇటూ ఉన్నాయి తమిళ సంప్రదాయం ప్రకారం ఈ పువ్వును విజయానికి గుర్తుగా అభివర్ణిస్తారు అయితే ఈ ఏడాది ఫిబ్రవరి రెండున రాజకీయ పార్టీగా గుర్తింపు కోసం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నాడు విజయ్ విజయ్కి ఎన్నికల సంఘం నుంచి శుభవార్త వచ్చిందే తమ పార్టీకి గుర్తింపిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది ఇదే విషయాన్ని ఒక లేఖ ద్వారా విజయ్ తెలిపారు ఎన్నికల సంఘం ప్రకటనతో తన రాజకీయ పార్టీకి గుర్తింపు రావడంతో ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు తమిళనాడును అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడమే తమ పార్టీ లక్ష్యమని విజయ్ పేర్కొన్నారు త్వరలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి పార్టీ కార్యాచరణ గురించి వెల్లడిస్తామని అన్నారు ఈ క్రమంలో తమిళనాడు విల్లుపురం వేదికగా టీవీకే పార్టీ తొలి భారీ బహిరంగ సభకు పోలీసుల నుంచి అనుమతి వచ్చింది ఇరవై ఒక్క నిబంధనలతో సభకు అనుమతిచ్చింది దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే విజయ్ రాజకీయ పార్టీని ప్రకటించారు కానీ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ముందే ఆయన క్లారిటీ ఇచ్చారు ఈ క్రమంలో ఏ ఇతర రాజకీయ పార్టీలకు కూడా తన మద్దతు ఇవ్వలేదు రెండు వేల ఇరవై ఆరులో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల బరిలో తప్పకుండా దిగుతామని విజయ్ పేర్కొన్నారు అయితే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తారా లేదంటే పొత్తుల సాయంతో ముందుకొస్తారా అనే విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు ఇన్నాళ్లు తన సినిమాలతో కలెక్షన్స్ కొల్లగొట్టిన విజయ్ ఈసారి పొలిటికల్ గా ఓట్లు కొల్లగొట్టడం ఖాయమని ధీమాగా ఉన్నారు తలపతి విజయ్ ఫ్యాన్స్